హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, కైరోప్రాక్టిషనర్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపెన్చరిస్ట్ అండ్ ఆస్టియోపత్ డాక్టర్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు చాలా టాపిక్స్ చేస్తాం, మనం బీ12 వైటమిన్స్ కానీ అండ్ స్పైన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. డాక్టర్ తేజ స్పైన్ కేర్ అని మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఎఫ్పీలో కానీ సెర్చ్ చేస్తే డాక్టర్ తేజస్ కైరోప్రాక్టిక్ అని మీకు చాలా వీడియోస్ ఉంటాయండి. ఈవెన్ మన పేషెంట్స్ ఇచ్చిన రివ్యూస్ కానీ, అలానే మనం తీసుకున్న వైటమిన్ డిఫిషియన్సీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, అలానే మనకి స్పైన్ స్ట్రక్చర్ గురించి కానీ, స్పైన్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కానీ చాలా వరకు మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అందులోనే ఒక టాపిక్, ఒక మినరల్స్ గురించి చూద్దాం. అందులోనే మనకు ముఖ్యమైనది మెగ్నీషియం గురించి చూద్దాం. మెగ్నీషియం ఎంత ఇంపార్టెంట్ మనకి అనేది ఇప్పుడు చూడండి. మనకి ఈ మెగ్నీషియం అనేది ఫస్ట్ మనం చూద్దాం, ఈ మెగ్నీషియం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ దేని వల్ల వస్తుంది. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది చాలా వరకు మనకి ఈ సాయిల్ క్వాలిటీ, అంటే మట్టి, ఈ సాయిల్ క్వాలిటీ తక్కువ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, మనం ప్రాసెసింగ్ ఫుడ్స్ లో కానీ, అలానే ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల కానీ మనకి చాలా వరకు ఈ మెగ్నీషియం అనేది తగ్గిపోతుంది. సో ఈ మెగ్నీషియం దేంట్లో ఉంటుంది, ఎక్కువగా మనకి ప్లాంట్ సోర్సెస్, ఈ ఆకుకూరల్లోని, కాయగూరల్లోని ఎక్కువగా, ఫ్రూట్స్ ఎస్పెషల్లీ మనకి అవకాడోలో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఫ్రూట్స్ లో ఈ మెగ్నీషియం అనేది. అలానే మనకి నట్స్ లో కానీ సీడ్స్ లో కానీ మెగ్నీషియం కానీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ మెగ్నీషియం డెఫిషియన్సీలో మనకి ప్రాబ్లమ్స్ కామన్ గా ఏముంటాయంటే, ఇప్పుడు మనం మస్కులర్ స్కెలిటన్ మన బోన్స్ వరకు చూస్తే మెగ్నీషియం డెఫిషియన్సీలో నవే డేస్ ఈ బోన్ ప్రాబ్లమ్స్ లో ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే చిన్నగా కింద పడ్డా కూడా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి కదా, మనం చూస్తుంటాం కదా, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం అన్నమాట. అంటే బోన్స్ అనేది గుల్లబారిపోతుంటాయి మనకి. సో దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. ఈ మెగ్నీషియం డెఫిషియన్సీస్ లో ఆస్టియోపోరోసిస్ కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మనకి చాలా వరకు ఈ బోన్ ప్రాబ్లమ్స్ అనేది కాల్షియం డెఫిషియన్సీస్, విటమిన్ డెఫిషియన్సీస్ అని చాలా వరకు వింటుంటాం. కానీ ఈ మెగ్నీషియం డెఫిషియన్సీస్ లో కూడా ఈ బోన్ ప్రాబ్లమ్స్ రావడం అనేది కామన్ గా ఉంటాయి. దీంతో పాటు మనం కామన్ గా చూసే ప్రాబ్లమ్స్ లో ఈవెన్ హార్ట్ హెల్త్ కానీ, ఈ బ్రెయిన్ హెల్త్ కానీ ఈ మెగ్నీషియం అనేది చాలా అవసరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హార్ట్ పంప్ అవడానికి ఎలక్ట్రిక్ కండక్షన్ అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం మనకి ఈ హార్ట్ పంప్ అవడానికి ఎలక్ట్రిక్ కండక్షన్ అనేది. సో దాంట్లో కూడా ఈ మెగ్నీషియం అనే రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ప్లే చేస్తుంది మనం. అలానే మనకి బ్రెయిన్ హెల్త్ వరకు వస్తే మనకి ఈ మెగ్నీషియం డెఫిషియన్సీస్ లో యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, నవ్వేట స్కిజోఫ్రీనియా అంటే న్యూరోసైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, స్కిజోఫ్రీనియా కానీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి మెగ్నీషియం డెఫిషియన్సీస్ లో. మనకి ఇంకొకటి విధంగా చూసుకుంటే చాలా వరకు చాలా మంది కాన్స్టిట్యూషన్స్ తో బాధపడుతూ ఉంటారు. ఈ వన్ ఆఫ్ ది రీజన్ మెగ్నీషియం డెఫిషియన్సీలో కూడా చాలా వరకు కాన్స్టిట్యూషన్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుందన్నమాట. ఇంకొకటి మనకి మెగ్నీషియం డెఫిషియన్సీ రావడానికి చాలా వరకు కారణాలు ఏదనేది మనం కంపేర్ గా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ రిడ్యూస్ చేసే మెడిసిన్స్ వల్ల కూడా మన మెగ్నీషియం డెఫిషియన్సీస్ చాలా వరకు ఉంటాయి. అలానే ఇప్పుడు చెప్పాను సాయిల్ క్వాలిటీ కానీ, ఈ ఫర్టిలైజర్స్ కానీ, అలానే ఈ ప్రాసెసింగ్ ఫుడ్స్ వల్ల కానీ మనకి, అంటే పర్ డే మనకి 300 మిల్లీగ్రామ్స్ వరకు అవసరం కానీ మనకి ఈ 200 మిల్లీగ్రామ్స్ వరకు అందుతుంది. అంటే ఈ రీసెర్చ్ లో రీసెంట్ గా చెప్పింది ఏంటంటే మనకి 40-50% వరకు కూడా ఈ మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది చాలా వరకు కనిపిస్తుంది అన్నమాట. సో మనకి ఈ మెగ్నీషియం ఫుడ్స్ చాలా వరకు మనం తీసుకోవడం అనేది చాలా అవసరం మనకి. అంటే ప్లాంట్ సోర్సెస్ కానీ, అలానే మనకి నట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, చాలా వరకు మన పేషెంట్స్ అడగడం జరిగింది మెగ్నీషియం సరే చాలా వరకు తక్కువ ఉంటే ఇప్పుడు మనకి ఫుడ్తో పాటు మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవచ్చా అని చెప్పి. ఈ మెగ్నీషియం సప్లిమెంట్స్ లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. మనకి ఈ మెగ్నీషియం సప్లిమెంట్స్ లో ఏ మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది, ఏది బాగా అబ్జర్వ్ అవుతుంది అనేది చూద్దాం. మెగ్నీషియం సప్లిమెంట్స్ లో ముందుగా మనం మెగ్నీషియం ఆక్సైడ్ చూద్దాం. చాలా వరకు ఇది మార్కెట్ లో దొరుకుతుంది, చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. కానీ ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది మనకి ఏంటిది, ఏదైనా మనం తీసుకున్నప్పుడు ఇంటెస్టైన్ లోకి వెళ్ళి అది మనకి బాడీలోకి అబ్జర్వ్ కావాలి. అంటే ఈ మెగ్నీషియం ఆక్సైడ్ కి బయో అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. అంటే బయో అవైలబిలిటీ అంటే ఏంటంటే మనం ఏదైనా తీసుకున్నాక బాడీలో ఫాస్ట్ గా అబ్జర్వ్ కావాలన్నమాట. ఇది బాడీలో అబ్జర్వ్ అంటే బాడీ అబ్జర్ప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మెగ్నీషియం ఆక్సైడ్ అనేది. సో దీని బయో అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెగ్నీషియం సిట్రేట్ అంటాం. మెగ్నీషియం మన సిట్రస్ ఫ్రూట్స్ చూస్తున్న సిట్రిక్ యాసిడ్ అంటాం మనకి, ఆరెంజెస్ కానీ, లెమన్స్ కానీ. సో ఈ మెగ్నీషియం సిట్రేట్ అనేది బయో అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి వన్స్ తీసుకున్న తర్వాత బాడీలోకి ఫాస్ట్ గా అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. కాకపోతే దీంట్లో చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల మనకి లూజ్ మోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు బాడీ అయితే టాలరేట్ చేస్తుందో వాళ్ళు మెగ్నీషియం సిట్రేట్ అనేది తీసుకోవచ్చు.
ఇంకొక కారణం ఏంటంటే, ఇంకొక నెక్స్ట్ మనకి థర్డ్ వన్ మెగ్నీషియంలో చూస్తే మెగ్నీషియం గ్లైసినేట్ అంటాం, మనకి చాలా వరకు వినే ఉంటాం ఈ గ్లైసిన్ అనేది. ఈ గ్లైసిన్ అనేది అమైనో యాసిడ్, చాలా మందికి తెలిసే ఉంటుంది. అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్లో చిన్న చిన్న బ్లాక్స్ ని మనం అమైనో యాసిడ్స్ అంటాం. ఈ గ్లైసిన్ ని మనం చాలా వరకు ఈ స్లీప్లెస్నెస్ లో అంటే నిద్ర సరిగ్గా రాని వాళ్ళలో ఈ యాంగ్జైటీలో యూస్ చేస్తుంటాయి ఈ గ్లైసిన్ అనేది. సో ఈ మెగ్నీషియం గ్లైసినేట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అనమాట మనకి. అంటే ఈ కంబైన్డ్ ఫామ్ లో తీసుకోవడం వల్ల ఈవెన్ ఈ యాంగ్జైటీ కానీ ఈ డిప్రెషన్ తగ్గడం కానీ ఈ స్లీప్ ఇంప్రూవ్ అవడం కానీ జరుగుతుంది. మెగ్నీషియం గ్లైసినేట్ కూడా నెక్స్ట్ మనం అంటే తీసుకోవచ్చు సప్లిమెంట్స్ ఫామ్ లో, చాలా మంచిది. ఇంకొకటి మెగ్నీషియం ఎల్-3-నేట్ అంటాం. మెగ్నీషియం ఎల్-3-నేట్ అనేది, సో ఈ ఎల్-3-నేట్ అనేది బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది, అబ్జర్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మెగ్నీషియం ఎల్-3-నేట్ బ్లడ్ బ్రెయిన్ బేరియర్ ని రీచ్ అవుతుంది, అంటే క్రాస్ చేస్తుంది. ఈ బ్లడ్ బ్రెయిన్ బేరియర్ అంటే ఏంటంటే, ఈ బ్లడ్ బ్రెయిన్ బేరియర్ అంటే మనం బాడీలో రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నప్పుడు చాలా వరకు కూడా అన్ని కెమికల్స్ కూడా బ్రెయిన్ వరకు రీచ్ కావు. బాడీ అంటే ఈ బ్రెయిన్ ఏం చేస్తుంటే ఈ బ్లడ్ బ్రెయిన్ బేరియర్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా బాడీలో టాక్సిన్స్ ఉన్నాయి, సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నప్పుడు ఈ బ్యారియర్ అంటే బ్లడ్ బ్రెయిన్ బేరియర్ అనేది ఈ పైన బ్రెయిన్ వరకు వెళ్లకుండా ఒక బ్యారియర్ లాగా అడ్డుపెట్టి ఈ టాక్సిన్స్ అనేది బ్రెయిన్ వరకు రీచ్ కాకుండా అక్కడితో ఆపేస్తుంది అన్నమాట, ఫిల్టర్ చేసేసి ఓన్లీ బ్లడ్ మాత్రమే పైకి వెళ్తుంది. దాన్నే మనం బ్లడ్ బ్రెయిన్ బేరియర్ అంటాం. ఈ మెగ్నీషియం ఎల్-3-నేట్ అనేది ఈ బ్లడ్ బ్రెయిన్ బేరియర్ ని క్రాస్ చేసి మనకి పై వరకు కూడా వెళ్తాయి, అంటే అన్ని కెమికల్స్ కూడా మనకి పైన ఈ బ్రెయిన్ వరకు కూడా రీచ్ కావు, కొన్ని కెమికల్స్ మాత్రమే రీచ్ అవుతాయి. ఈ మెగ్నీషియం ఎల్-3-నేట్ అనేది బ్రెయిన్ వరకు కూడా రీచ్ అవుతుంది అన్నమాట, అంటే బ్లడ్ బ్రెయిన్ బేరియర్ ని క్రాస్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా వరకు యాంగ్జైటీలో కానీ డిప్రెషన్లో కానీ ఈవెన్ స్లీప్లెస్నెస్ లో కానీ చాలా వరకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తారో మెగ్నీషియం ఎల్-3-నేట్ అనేది తీసుకోవడం వల్ల చాలా మంచిది. అంటే స్లీప్ మాడ్యులేషన్ అంటాం, ఇది చాలా వరకు మనకి స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ 5th వన్ చూస్తే మెగ్నీషియం మాలేట్ అంటాం, అంటే మాలిక్ యాసిడ్. మామూలుగా మనకి మాలిక్ యాసిడ్ అనేది యాపిల్స్ లో కానీ ఈ గ్రేప్స్ లో కానీ వాటర్ మిల్స్ లో కానీ చూస్తుంటాం ఈ ఫ్రూట్స్ లో. ఈ మాలిక్ యాసిడ్ అనేది దేంట్లో యూస్ చేస్తాం మామూలుగా కామన్ గా అంటే మనకి ఫైబ్రోమైలేషియా అంటాం, అలానే క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ లో కూడా యూస్ చేస్తాం ఈ పెయిన్స్ లో. సో మెగ్నీషియం మాలేట్ అనేది మనకి చాలా వరకు ఈ బాడీ పెయిన్స్ లో తీసుకోవడం అనేది తీసుకున్నప్పుడు ఈ సిఎఫ్ఎస్ క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ లో కానీ అలానే నెక్స్ట్ ఫైబ్రోమైలేజియాలో కానీ మనం తీసుకోవచ్చు మెగ్నీషియం మాలేట్ అనేది మనం చాలా మంచిది. అంటే మనకి ఏ సప్లిమెంట్ ఏ టైంలో ఏ కాంబినేషన్లో తీసుకుంటే ఏ ప్రాబ్లమ్ అనేది ఒక ఐడియా ఉంటే మనకి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే మెగ్నీషియం టారేట్ అంటాం, 6th వెరైటీ. ఈ మెగ్నీషియం టారేట్ ఏంటంటే ఈ టారిన్ కూడా ఒక అమైనో యాసిడ్. మనకి ఈ టారిన్ ఏం చేస్తుందంటే మనకి చాలా వరకు ఇప్పుడున్న దాంట్లో చూస్తే మనకి ఇప్పుడు చూడండి డయాబెటీస్లో హై బ్లడ్ షుగర్ లెవెల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు ఈ టారిన్కి బ్లడ్ షుగర్ లెవెల్స్కి మనకి చాలా వరకు ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. ఈ ఇన్వర్స్ రిలేషన్ ఏంటంటే టారిన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటే, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో టారిన్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఈ మెగ్నీషియం టారిన్ ఏంటంటే ఈ డయాబెటీస్ పీపుల్ అనేది తీసుకోవడం చాలా మంచిది, అంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది మనకి. అలానే 7th వన్ వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్ అంటాం, మన ఎప్సమ్ సాల్ట్ అంటాం కదా, ఇది చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది మనం తీసుకోవడం మెగ్నీషియం సల్ఫేట్ అనేది. సో ఇవి అండి మనం మెగ్నీషియం సప్లిమెంట్స్, దాన్ని మనం ఏ కండిషన్స్ లో యూస్ చేస్తాం అనేది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చాలా వరకు మన దగ్గరికి నా దగ్గరికి పేషెంట్స్ వచ్చే వాళ్ళలో ఇవన్నీ కూడా చూస్తాం, అంటే ఏం ప్రాబ్లంతో వస్తున్నారు వీళ్ళు, అంటే దీనికి ఓన్లీ స్పైన్ పెయిన్ డిస్క్ ప్రాబ్లమే ఉందా, చాలా మంది ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఇస్తుంటారు. ఎంఆర్ఐ రిపోర్ట్స్ లేనప్పుడు అంటే ఓన్లీ డిస్క్ ఇష్యూ ఉందా, ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, అదర్వైజ్ ఎనీ రిఫర్డ్ పెయిన్ ఉందా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకి డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ప్రతి దాని మీద ఇంపార్టెంట్. మన రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు మన పేషెంట్స్ ని. డాక్టర్ తేజస్ కైరోప్రాక్టిక్ అండ్ స్పైన్ కేర్ సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉంటాయి మనవి, అంటే ఈ వైటమిన్స్ మీద కానీ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ మీద కానీ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ మీద కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బాడకవ్ హై బాయ్. గిరాకి వచ్చే టైం ఏంటి, కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి, తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.